అవునా అండి ఇలా జరిగిందని మాట్లాడు, ఊగుతూనే మాట్లాడతాడు జరిగిన అన్యాయానికి. క్లాస్ వార్ అని మాట్లాడే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రికి అంబులెన్స్ వెళ్ళాడు, దారి ఇవ్వండి అంబులెన్స్ కు. మీ అందరికీ ప్రత్యేకించి ఇంత జనసందోహం ఉండి ప్రాణాపాయంలో ఉన్న వారికి చాలా డిసిప్లైన్డ్ గా దారిచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. యువజనుల గురించి మాట్లాడుకున్నాం, శ్రామికుల గురించి మాట్లాడము. ముఖ్యమంత్రి క్లాస్ వారని మాట్లాడతారు, ఈయనేదో నక్సల్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య గారిలాగా, తరిమేల నాగిరెడ్డి గారిలాగా, పుచ్చలపల్లి సుందరయ్య గారిలాగా. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎంత గొప్ప ఆయనంటే, నేను నెల్లూరులో పెరిగాను, పుచ్చలపల్లి సుందరరామరెడ్డి అని పేరు. క్లాస్ వార్ చేసేవాళ్ళు ఎవరు కూడా వెనక కులం పేరు పెట్టుకోరు, తీసేస్తారు. కులం పేరు తీయడానికే ఈయన ఆలోచించే వ్యక్తి, కులం పేరు పెట్టుకున్న వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు లేదు. ఫస్ట్ ముందుగా తెలుసుకోవాలి ఈ ముఖ్యమంత్రి. క్లాస్ వార్ అంటే ఇందాక చెప్పాం, అధికారం ఉన్నాడు డబ్బు ఉన్నాడు, డబ్బు లేని వాళ్ళని దోచుకోవడం. ఈ ముఖ్యమంత్రి వచ్చిన మొదటి నెల రోజుల్లో ఏం చేశాడు, దాదాపు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్లో పొట్టగొట్టాడు ఆ పెద్ద మనిషి. 32 మంది భవన నిర్మాణ కార్మికులు ఆకలి చావులతో ఉరేసుకొని చనిపోయారు. ఈ రాష్ట్రంలో ఎవరు క్లాస్ వార్ చేస్తున్నారు, మీరా మేమా? అధికారం లేని నేను క్లాస్ వార్ ఎక్కడి నుంచి చేస్తున్నాను? ఉన్న డబ్బును తీసుకెళ్లి కౌలు రైతులందరికీ పెట్టావే, ఏం మాట్లాడతావా పెద్ద మనిషి? ముఖ్యమంత్రిని క్లాస్ వార్ అనే పదం ఉచ్చరించే హక్కే మీకు లేదు. ఇసుక రీచ్ అని చెప్పి బోట్ సంఘాలు, మత్స్యకార సంఘాలు ఇవన్నీ కలిపి రాష్ట్రం మొత్తం మీద దాదాపు 45 వేల నుంచి 50 వేల మంది ఇసుకని తోడే కార్మికులు ఉంటారు. వాళ్ళందరి పొట్టగొట్టి మెషిన్స్ పెట్టి 3 కంపెనీలకి ధర దత్తం చేశాడు ఈ వ్యక్తి. 50 వేల మంది పొట్టగొట్టి 3 కంపెనీలకి ధర దత్తం చేసిన వ్యక్తి ఈరోజు క్లాస్ వారి గురించి మాట్లాడతాడు. సిగ్గు ఉండాలి ఈ ముఖ్యమంత్రికి ఈ మాట మాట్లాడుతున్నది. మద్యపాన నిషేధం అని చెప్పి మాకు మద్యం మీద నిషేధం, డబ్బు అవసరం లేదని చెప్పిన వచ్చిన వ్యక్తి, గీత కార్మికులైన శెట్టిబలిజలు, యాత, శ్రీశైన ఇలాంటి ఇత్యాది 5 కులాల తాలూకు పొట్టను కొట్టావు. నీకు మద్యపాన నిషేధం నువ్వు ఎందుకు విధించలేకపోయి ఎందుకు లక్ష కోట్లు దాదాపు ఆర్జించి ఎలా అతలాకుతలం చేసావో ఎన్ని కుటుంబాలని నీకు భవిష్యత్తులో చెప్తాం. 100 కోట్లు ఇక్కడ ఉన్నంత ప్రతి ఒక్కరికి, చాలా మందికి ఇక్కడ మద్యం తాగేవారి అందరికీ చెప్తా ఉన్నా, మీ పొట్ట కొట్టి తిరిగి అదే మీకు పథకాల రూపంలో ఇస్తున్నారు. చూడండి, ఒకప్పుడు 40-70 రూపాయలు ఉండే మద్యం 150, 200, 400 దాకా పెంచి కల్తీ మద్యాన్ని మీ అందరికీ ఇస్తా ఉన్నారు. జబ్బులు, లివర్ జబ్బులు ఇవన్నీ పెరిగిపోయినాయి. మీ ఆరోగ్యాలని ఛిద్రం చేసి నాశనం చేసి ఆడవాళ్ళలో పుస్తలు తెంపి మర్యాదలు మీకు మీ జీవితాలను చిన్నామనం చేస్తున్నారు.
జనసేన రాగానే ఒకటే చెప్తున్నా, పోయినసారి కూడా మేనిఫెస్టోలో నేను ఒకటే మాట మాట్లాడాను, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయడం చాలా కష్టం. మళ్ళీ పాత ధరలకే మద్యం ఖచ్చితంగా అమ్ముతాం. దాంట్లో ఖచ్చితంగా